అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రెండు వేల 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అయితే అమల్లోకి ఉంది. ఈ అమల్లో నేపథ్యంగా కూడా ఇటువంటి ప్రచార కార్యక్రమాలు కూడా చేయకూడదు, చేసే ముందు కూడా సంబంధిత అధికారులు అయితే అనుమతులు అయితే తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు పూర్తిగా దిశానిర్దేశం చేసినప్పటికి కూడా ఇటువంటి అనుమతులు లేకోకుండా కొన్ని ప్రత్యేకమైన గూడాల్లో కూడా అధికార పార్టీకి సంబంధించిన కొన్ని వస్తువులు అదేవిధంగా పాంప్లెట్లు భద్రపరిచారని చెప్పేసి తెలిసిన సమాచారం కూడా దానికి సంబంధించి ఇక్కడ గూడంకు సంబంధించి ఒక వ్యక్తి అయితే ఉన్నారు. వారిని అడిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏమున్నాయి, ఇది ఎంతకాలం నుంచి ఉన్నాయి కూడా పెద్దనా, ఇక్కడ ఈ సామాన్ ఏంటి, ఈ సామాన్ ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నాయండి? ఇవి దాదాపు ఒక 15 రోజుల నుంచి ఉండేయండి. అవి ఏమైందో మాకు తెలియదు, వాటిలో ఏముందో మెటీరియల్ కూడా. మా దగ్గరకు వచ్చి మేము కోడ్ లోపల తీసేస్తామన్నారు, తీసేయలేదు. మరి కోడ్ వచ్చింది, మరి ఇటు పాంప్లెట్లు కానీ ఇవి అనుమతులు లేకోకుండా చేయకూడదని చెప్పేసి ఆ సమాచారం మీ దగ్గర సార్ చెప్పండి. ఏమండి మీరు చెప్పండి. అది లేదు, పూర్తిగా అయితే అక్కడ ఓపెన్ చేసే పరిస్థితి కాలేదు. అది మాకు పాంప్లెట్లు అన్నీ బయటికి కనిపిస్తున్నాయి, ప్రచార కార్యక్రమాలు ప్రచారానికి సంబంధించింది అయితే అక్కడ ఉన్న వాతావరణం కనిపిస్తుంది. దాన్ని మీకైతే ఏమని చెప్పారు? అవి మాకు పట్టాలప్పుడు పంచడానికి మేము మెటీరియల్ తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం అన్నారు. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎలక్షన్ కోడ్ లోపల తీసేస్తామని చెప్పారు. ఇంకా మిగిలిపోయినాయి అని అది ఇది అని చెప్పేసి మేము రోజు ఫోన్ చేస్తున్నా, రెస్పాన్స్ లేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చిన పరిస్థితుల్లో ఇవి ముఖ్యంగా ఈ సమయంలో ఇక్కడ ఉంటాం, అసలు మీకు ఇక్కడ పెట్టుకోవడానికి మీరు తెలుసు సేఫ్ కాదని మాకు తెలుసు. వాళ్ళు మాకు అదే చెప్పారు. ఎవరు వాళ్ళు? ఎవరో ఒక అంజిరెడ్డి అని ఒక అతను వచ్చాడు అంతే. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు? మీకు ఏ పార్టీకి? మనకు తెలియదండి. మీరు ఈ గొడవకి సంబంధించిన? మాదే గొడవం. మీరు అంటే ఎటువంటి అనుమతి పత్రాలు ఇవ్వటం కానీ లేకపోతే మీరు తెలియజేయటం కానీ వాళ్ళకి సంబంధించిన వివరాలు మీ దగ్గర ఉంటాం కానీ ఏం లేవు? ఫోన్ నెంబర్లు కానీ ఏం లేవు. ఫ్రెండ్లీగా అడిగారు, పెట్టుకోమన్నాము, తీసేస్తా ఉన్నారు ఎర్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్. కోడ్ వచ్చిన దగ్గర నుంచి అడుగుతూ ఉన్నాం ఎప్పుడు తీస్తారు ఎప్పుడు తీస్తారని. రేపు తీస్తాం, ఎల్లుండి తీస్తాం, ఆటోలు దొరకలేదు అన్నారు. ఇంకంతే. ముఖ్యంగా ఇప్పుడున్న ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా ఇటువంటి పూర్తిగా నిషేధమైన కార్యక్రమం, ఎందుకంటే అధికారులు వచ్చినా కూడా మొదటగా అయితే మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మీపై కూడా ఎటువంటి చర్యలు అయితే తీసుకుని ఉంటుంది. దానికి సంబంధించి మీరు ముందస్తు వాళ్ళకి తెలియజేయటం కానీ ఇలా తీసుకెళ్ళమని చెప్పడం కానీ ఏం చేయలేదు. మేము రోజు ఫోన్ చేస్తాం వాళ్ళకి, రోజు మెసేజ్లు పెడతాం, కానీ అసలు రెస్పాన్స్ ఇవ్వట్లా మాకు. పచ్చిగా చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే, వాళ్ళని మేము గట్టిగా వన్స్ ఫ్రెండ్లీగా ఓకే చెప్పి పెట్టుకోమన్న తర్వాత మేము గట్టిగా తీయమని అనలేకపోతున్నాం. అందుకని ఇక్కడ ఉన్నాయి ఇవాళ, లేదంటే ఉండే కాదు. ఫ్రెండ్ అంటున్నారు, అతను పూర్తి పేరు తెలియదు, డీటెయిల్స్ తెలియదు. నేను చెప్పాను కదా పేరు. అంటే ఏ ప్రాంతానికి సంబంధించి, ఏ పార్టీకి సంబంధించి? ఒంగోలు అతనే. పార్టీ గీర్టీ మాకు తెలియదు. కానీ ఇది ఇక్కడ ఉన్నాయి, అది అక్కడ కనిపిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ జెండాలు, అదేవిధంగా దానికి సంబంధించిన కవర్లు బాక్సులు అన్నీ ఉన్నాయి. అవి తీయాల్సిన పరిస్థితి అయితే తీయకూడదని మీరు చెప్తున్నారు. తీస్తే కానీ లోపల ఏముందని చెప్పేసి ఇది కేవలం తాయిలాలు ఇచ్చేదాని కోసం ఇక్కడ చేశారని చెప్పేసి కూడా కొంత సమాచారం ఉంది. దానిపై మీకు ఎటువంటి సమాచారం లేదు? ఎటువంటి సమాచారం లేదండి. అది పార్టీలు గీర్టీలకు మాకు తెలియదు ఏ విషయం. పెట్టుకుంటా ఉన్నారు, స్టాకు ఖాళీ ఉంది, తెలిసిన వాళ్ళని పెట్టుకోమన్నాం అంతే. అంతకుమించి ఇంకా రెండో ఒకవేళ ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఇందులో భాగంగా ఎవరున్న అధికారులు వచ్చి ప్రశ్నించి ఒకవేళ దాంట్లో ఇక్కడ ఉంచకూడనివి ఏదైనా నిషేధిత వస్తువులు అయితే మీరు ఏ విధంగా ఇది అవుతారు? తీసుకెళ్ళిపోమని చెప్తాం. కేసు నమోదు అవుతుంది, ముఖ్య ముందు కేసు అయితే మీ మీద నమోదు అవుతుంది, ఎందుకంటే గోడ ఓనర్ కాదు. కానీ ఇక్కడ ప్రచారం ఏం చేయట్లేదు కదా వాళ్ళు. ఏదో స్టాక్ పెట్టుకున్నారు ఈ ఎన్నికలు అప్పుడు కాదు, దాదాపు సంవత్సరం క్రితం పెట్టుకున్నా కానీ మేమేం జనాలకు వాళ్ళేం వచ్చి పంచటం ఏదో చేయట్లేదు కదా. ఎన్నికల కోడ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉండకూడదు, చేయకూడదు. ఇప్పుడు అంతకుముందు ప్రతి ఇంట్లో డబ్బులు ఉంటాయి, కానీ ఈ టైంలో ఎక్కువ మోతాకు సంబంధించి అమౌంట్ ఉండకూడదు. అసలు నేను దీనికి సమాధానం చెప్పగలిగిన వ్యక్తిని కూడా కాదు, ఎందుకంటే నాకు పూర్తిగా ఈ పాలిటిక్స్ గురించి అసలే తెలియదు. కాకపోతే ఇంకా మేము పెట్టుకోమన్నాం కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు అంతే. ఇంకా అది ఇక్కడ పరిస్థితి అయితే ఈ గోడానికి సంబంధించిన ఓనర్ కూడా చెప్తుంది ఏంటంటే
గత ఒక నెల రోజుల క్రితం నుంచి కూడా ఇక్కడ కొన్ని వస్తువులు పెట్టుకున్న దానికోసం అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఈ వస్తువులు ఏంటి కూడా పూర్తిగా తెలియదు. ఇది ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఫైల్స్ అని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తున్నాం మనం ఈ మొత్తం ఈ బ్యాగేజ్ మొత్తం కూడా ప్రచార కార్యక్రమాలు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తైలాలకు సంబంధించిన బ్యాగులు అవి ఉన్నాయి. ఈ గిఫ్ట్లు అయితే ఏదైతే ఇస్తున్నారో ఇప్పటి వరకు కూడా ఈడీ అధికారులు పట్టుకున్నది, అదేవిధంగా ఎన్నికల అధికారులు పట్టుకున్నటువంటి బ్యాగులు ఇక్కడైతే ఫుల్గా బంచులు బంచులుగా ఉన్నాయి. ఈ బాక్సుల్లో ఏమున్నాయనేది మటుకి సంబంధిత అధికారులు వచ్చి ఓపెన్ చేస్తే కానీ ఇక్కడ తెలియని పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి వీళ్ళు చెప్పిన విధంగా అయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి అయితే ఇది కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి పేరు మీద సంచులు ఇక్కడ ఉంటాం, అదేవిధంగా ఈ విధంగా బాక్సులు బాక్సులు ఇక్కడ ఉంటాం. ఇంకా అటు పక్క ఉన్న గోడంలో ఏమున్నాయనేది కూడా పూర్తిగా అయితే అధికారులు వచ్చి తీసి చూస్తే కానీ ఇక్కడ వివరాలు అయితే తెలిసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్ ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.